दसरा पंडग शुभाकांक्ष वेदिक अतिरथ महारथुलु अंदरू अलै बलै दत्तात्रेय गारिकि अलै बलै तो उन्नटुवंटि अनुबंधमु यावत्तु तेलंगाणा प्रजानीकानिकि सुपरिचितम्। తెలంగాణ సాంప్రదాయము సంస్కృతి మన ఆహారపు అలవాట్లు అభిరుచులు వెలుగులోకి తీసుకొచ్చి మన మధ్యలో ఎన్ని వైషమ్యాలు ఉన్నప్పటికీ వైరుధ్యాలు ఉన్నప్పటికీ దసరా పండుగ పేరు మీద ఈ తెలంగాణలో అలై బలై ఏ రకమైన కలియక రాజకీయాలకు కులాలకు మతాలకు అతీతంగా ఒక వేదికగా మారిందంటే దత్తాత్రేయ గారు ఒక చక్కటి ఈ ఒక వేదికను పరిచయం చేశారు। ఈ వేదిక ద్వారా తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ప్రధానమైనటువంటి భూమిక పోషించిందంటే అతిశయోక్తి కాదు। మనకున్నటువంటి ఈ తెలంగాణలో ఉన్నటువంటి సంస్కృతి మనకున్నటువంటి కళాకారుల విన్యాసాలు మొత్తం ఇవాల దేశమొత్తం కూడా చాటి చెప్పే రీతిలో ఈ వేదిక ద్వారా పరిచయం జరిగింది। తెలంగాణ ఉద్యమంలో ఉద్యమకారులకు ఒక వేదికగా మారింది। అనేక పరమైనటువంటి సిద్ధాంత రాద్ధాంతాలు ఉన్నప్పటికీ ఈ వేదిక ఒకటి చేసింది। కాబట్టి తెలంగాణ వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది। కాబట్టి మన సంస్కృతిని మన సాంప్రదాయాలను మన అలవాట్లను అభిరుచులను ఇంకా మరి మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా ఇవాల మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏదైతే ఇవాళ చిరుధాన్యాల గురించి ప్రస్తావిస్తా ఉన్నారో ఆ చిరుధాన్యాల వల్ల మరి శ్రీ అన్న పేరు మీద చిన్న రైతులకు దోదపడేటువంటి ఆ యొక్క మరి కార్యక్రమం ఇవాళ అనేకమైనటువంటి తెలంగాణ ఆహారపు అభిరుచిలో ఈ చిరుధాన్యాలకే ప్రాముఖ్యత ఉన్నది। కాబట్టి ప్రధానమంత్రి మోదీ గారి యొక్క సంకల్పాన్ని కూడా ఇవాళ వారి కలను కూడా నెరవేర్చడానికి ఖచ్చితంగా ఈ చిరుధాన్యాలు మన ఆరోగ్యానికే కాకుండా మన రైతులకు చిన్నకారు సన్నకారు రైతులకు ఏ వర్షాధిత పంటలు పండించే రైతులు చిన్నకారు రైతున్నారో వాళ్ళకు ఉపయోగపడే ఈ యొక్క శ్రీ అన్న చిరుధాన్యాలు ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ రైతులు పండించే పంటలకు ప్రాచుర్యం కల్పించాలని మన G20 సమ్మిట్ సమావేశంలో ప్రత్యేకంగా మన రుచులను ప్రపంచానికి చాటి చెప్పారు। కాబట్టి ఈ తెలంగాణ వంటకాలకు ఉన్నటువంటి ప్రాముఖ్యత ప్రపంచానికి చాటి చెప్పే రీతిలో ఈ వేదిక కూడా అలై బలై దోదపడాలని మనలో ఉన్నటువంటి వైషమ్యాలు వైరుధ్యాలు తొలగి ఒక సామాజిక తెలంగాణ ఒక బంగారు తెలంగాణ నిర్మాణానికి అందరూ కూడా దోదపడాలని చెప్పి కోరుకుంటూ తప్పకుండా మన యొక్క ప్రధానమంత్రి యొక్క ఆశీస్సులు మెండుగా ఉన్నాయని చెప్పి కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను। భారత్ మాతకి జై తెలంగాణ।